హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం టమాటా కర్రీ చేసుకుందాం, చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చూసారా తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కోసుకోండి, పొయ్యి మీద ఇలాగ కళాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి, సరిపోతుంది చాలు. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇప్పుడు సీజన్ కదా, జ్వరాలు ఇవి అవి వస్తుంటాయి. జ్వరం వచ్చేటప్పుడు నోరు బాగుండదు, అలాంటప్పుడు ఈ టమాటా కర్రీ చేసి పెట్టండి. అన్నం ఇంట్రెస్ట్గా తింటారు, అన్నంకి రోటీకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఒక స్పూను ఆవాలు వేయండి. అవి ఎంత బాగా చిటపటలాడితే అంత బాగుంటుంది. ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి ఇలాగా ముక్కలు చేసుకొని వేయండి. వెల్లుల్లి ఇలాగా చూసారా తొక్క తీసి ఇలాగా వేయండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఇలాగా మనం ఈ ఉల్లిపాయలు టమాటాలు కోసుకునేలోపు ఒక 10 నిమిషాల ముందు ఇలా నీటిలోని వెల్లుల్లి నానబెట్టారనుకోండి, ఇలా తొక్క ఈజీగా తీసేయచ్చు. అవి చూపిద్దామని మీకు ఒలిసిన వెల్లుల్లి చూపిస్తున్నాను, ఇవ్వండి. ఇలా నీటిలో వేసుకుంటే కర్రీస్ కాటికి ఇలా ఒలుసుకోవచ్చు. అదే మనం నిల్వ పచ్చళ్ళకి అనుకోండి, అప్పుడేమో మనం ఎల్లుల్లిపాయలకి ఆయిల్ రాసి ఒక అరగంట ఎండబెట్టి తర్వాత చేత గట్టిగా నలిపితే అవి తొక్క వచ్చేస్తాయి. అవి తడకుండా ఉండాలి కాబట్టి వాటిని అలా చేయాలి. కర్రీస్లు ఇలా తడిసినా పర్వాలేదు. వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న ముక్కలుగా కోసుకున్న 2 ఉల్లిపాయలు ఇలాగా 1 మినిట్ వేయిద్దాం. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, సాల్ట్ వేయండి. ఒక్క నిమిషం వేయిద్దాము, ఆనియన్స్ వేస్తే బాగుంటుంది. దీంట్లో 1/2 స్పూను ఇంగు వేయండి. ఈ కర్రీకి అంతటికి ఇంగువే మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంగు వేసాం కదా, ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న టమాటా 1/2 కేజీవి ఇలా వేయండి. ఇవి బాగా కలుపుకొని 1-2 మినిట్స్ మూత పెట్టి ఉంచామంటే మెత్తగా మగ్గిపోతాయి. ఇలా బాగా కలుపుకొని సాల్ట్ పసుపు అంత పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి 1-2 మినిట్స్ మగ్గిద్దాం. మగ్గిందో లేదో చూద్దాము. చూసారా టమాటా బాగా మగ్గాయి. టమాటా ముక్కలు మూత పెడితేనే మగ్గుతాయి కాబట్టి మీరు మూత పెట్టండి. ఇది పిల్లలకి నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీ చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మనం 1 స్పూను, నేను కొంచెం టీ స్పూనే, మా కారం ఎక్కువగా ఉంటుంది అందుకోసం నేను 1 స్పూన్ కారం వేశాను. 1 స్పూన్ కారం వేయండి. మీకు ఇంకా కారం కావాలంటే ఇంకా 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంత చింతపండు రసం వేయండి, కొంచెం చిన్నది, 1 అంగుళం చింతపండుతో నేను రసం తీసాను. చింతపండు రసం వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది దీనికి. ఇప్పుడు 1 గ్లాస్ 1/4 గ్లాస్ వాటర్ వేయండి. టమాటా కర్రీ, ఓన్లీ టమాటా ఇది. దీంతో ఇలా కర్రీ చేయండి. ఒంట్లో బాగాలేనప్పుడు సిక్ అవుతారు కదా, అలాంటప్పుడు ఏవి తినాలనిపించదు. ఇలాంటి టమాటా కర్రీ చేశారనుకోండి చాలా ఇష్టంగా నోటికి అనిపిస్తుంది, తింటారు. పిల్లలకు కూడా రైస్లో కలిపేసి పెట్టిన రోటీలో కానీ ఇడ్లీలో దేంట్లోనైనా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. అన్నీ కలిపాం కదా,
10 నిమిషాలు ఉడికిద్దాం. కర్రీ దగ్గర పడింది కదా, కొంచెం సాల్ట్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది, కొంచెం వేయండి. మీరు కూడా దించి ముందు సాల్ట్ దించే ముందు చూసుకోండి, బాగా తెలిసిపోతుంది మనకి. సాల్ట్ చాలకపోతే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, కలర్ఫుల్గా ఉంది చూడండి, రెడ్గా. టమాటా మంచిది, ఇందులో మంచి విటమిన్స్ ఉన్నాయి. ఏ విటమిన్ ఉంది? సి విటమిన్, పుష్కలంగా ఉంటుంది. ఇందులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మనకి శక్తినిస్తుంది. ఒంట్లో బాగాలేనప్పుడు, నీరసగా ఉండేటప్పుడు, ఏవి తినలేని పరిస్థితిలో నోటికి ఏవి రుచించవు, అలాంటప్పుడు ఇలాంటి కర్రీ చేసి పెడితే రైస్తో కానీ, ఎవరికి ఏది అలవాటు అయితే అది, రోటీతో కానీ, అట్టు కానీ, ఇడ్లీ కానీ, దేనితో అయినా కూడా ఈ టమాటా కర్రీ చాలా బాగుంటుంది. మా కర్రీ రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, కొత్తగా చూసిన వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్, ముందు వీడియోస్ కూడా మీరు చూడడానికి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వీడియోలో ఇంకా వెరైటీస్ వస్తుంటాయి, చూస్తూ ఉండండి.